మూడేళ్ళ హెడ్లైన్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి, లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్. అంగన్వాడీలను మళ్లీ చర్చలకు పిలిచిన ఏపీ సర్కార్, మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులతో భేటీ. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్, ఇంటి కబ్జా కేసులో అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న పట్నం వాసులు, హైదరాబాద్ విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ. మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన, నాసిక్లో 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లో తన ఇంటిని కబ్జా చేసేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భన్వర్లాల్. ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ను విచారించి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లో తన ఇంటిని కబ్జా చేసేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భన్వర్లాల్. ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ను విచారించి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటిని కబ్జా చేసేందుకు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బన్వర్లాల్. ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ ని విచారించి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు, దీనిపై అప్డేట్స్ ఏంటి? మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేశారు అన్న కోణంలో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను కాసేపటి క్రితమే పోలీసులకు నవీన్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో తన కుమారుడిని అరెస్ట్ చేసినట్టుగా మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం చూస్తున్నట్టయితే గతంలో ఏదైతే జూబ్లీహిల్స్ లోని బన్వర్లాల్ ఇల్లు ఏదైతే ఉందో తన నివాసంలో నవీన్ కుమార్ కూడా అద్దెకు ఉండేవారు. అద్దెకు ఉంటూనే నకిలీ పత్రాలు సృష్టించి ఆ ఇంటిని ఎలా అయినా కబ్జా చేయాలన్న కోణంలోనే ఇతను పలుమార్లు ప్రయత్నించడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే గతంలో కూడా సిసిఎస్ పోలీసులు 41 CRPC కూడా సిసిఎస్ పోలీసులు 41 CRPC కింద నోటీసు ఇచ్చి విచారణకు హాజరవ్వాల్సిందిగా కోరారు. విచారణకు హాజరైన నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు సిసిఎస్ పోలీసులు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఫేక్ డాక్యుమెంట్స్గా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే నవీన్ కుమార్ వదినని అలాగే తన సోదరుని ఇద్దరిని కూడా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి నవీన్ కుమార్ని ఇవాళ ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోణంలోనే తన నివాసానికి చేరుకున్నట్టుగా తెలుసు. కాసేపటి క్రితమే తన సతీమణి అనేటువంటి డింపుల్ కూడా ఇది అన్యాయంగా తన కుమారుని అరెస్ట్ చేస్తున్నారన్న కోణంలోనే తాను కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తన కుమారుడిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. అలాగే నవీన్ కుమారు అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం మాదిరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ రగడ ఏదైతే ఉందో ఇది భారీ ఎత్తున సంచలనం సృష్టించింది. ఒక ఇంటి నివాస స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు గతంలో కూడా ఎవరైతే నవీన్ కుమార్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఈ కేసును కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నటువంటి సిసిఎస్ పోలీసులు కాసేపటి క్రితమే నవీన్ కుమార్ని అరెస్టు చేయాలన్న నేపథ్యంలోనే తన నివాసానికి చేరుకోవడం జరిగింది. కానీ నవీన్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో తన కుమారుడిని అరెస్టు చేసినట్టుగా మనకు అందినటువంటి సమాచారం మాదిరి. ఉషా, గతంలో కూడా నవీన్ కుమార్పై ఏవే కేసులు నమోదైనట్టు తెలుస్తుంది? రైట్, థ్యాంక్ యూ ఉషా. నవీన్ కుమార్ మీద ఆరోపణలు ఉన్నాయి, వాటిని కూడా అధికారులు ఉన్నతాధికారులు సమీక్షించడం జరిగింది. ఈ సిసిఎస్ పోలీసులు నమోదు చేసుకున్నటువంటి ఈ బన్వర్లాల్ కేసు నివాస స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ల కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నవీన్ కుమార్కి 2 సార్లు సిసిఎస్ పోలీసులు నోటీసులు అందజేయడం జరిగింది. 2 సార్లు కూడా నవీన్ కుమార్ ఈ సిసిఎస్ పోలీసులకు అందుబాటులోకి రాలేదు విచారణకు. మొన్న 3వ సారి విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో కూడా మనం వీడియో విజువల్స్లో కూడా చూసుకోవచ్చు తను ఎక్కడా కూడా మాట్లాడడం జరగలేదు. ఈ మొత్తం వివరాలు అందిన తర్వాతే మాట్లాడుతున్న మీడియా ముఖంగా కూడా తను చెప్పడం కూడా వెహికల్ని ఎక్కి వెళ్ళడం కూడా మనం చూసాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నవీన్ కుమార్ విషయంలో మాత్రం సిసిఎస్ పోలీసులు స్ట్రాంగ్ రియాక్షన్ అయితే తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. నవీన్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. తన భార్య కూడా పేర్కొన్న విషయం ఏంటంటే తనను లొంగిపోవాల్సిందిగా కోరాను, కానీ తన భర్త లొంగిపోవడం లేదు అన్న కోణంలోనే తను కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మాత్రం సంచలనంగా మారిందనేసి తెలుస్తోంది. ఈ ఇష్యూకి సంబంధించి సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పటికే పలు సెక్షన్ల కింద 420 దగ్గర నుంచి పలు సెక్షన్ల కింద నవీన్ కుమార్ మీద కేసు నమోదైంది, కాబట్టి ఫర్దర్ ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తోంది మాదిరి. రైట్, థ్యాంక్ యూ ఉషా.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ పూర్తిగా ఫోకస్ చేసింది. రాష్ట్రాల వారీగా అధిష్టానం దృష్టి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించాలన్న వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు ప్రధాని మోదీని రంగంలోకి దించుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న తెలంగాణకు మోదీ టైం ఇచ్చారు. అయితే ఆ రోజు తెలంగాణ పండుగ ఉందని చెప్పడంతో కేరళకు వెళ్తున్నారు ప్రధాని. అదేవిధంగా ఈ నెల 25న జాతీయ యువ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 5,000 యువ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వర్చువల్గా ప్రసంగిస్తారు మోదీ. తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 చోట్ల మొత్తం 238 స్థలాల్లో యువ సమ్మేళనాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది, దీనిపై అప్డేట్స్ ఏంటి? మాధురి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో అంటే డబుల్ డిజిట్ లో పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన తెలంగాణ పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ ఉంది. అయితే తెలంగాణలో సంక్రాంతి పండుగ ఉండడం వల్ల ఇక్కడ ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ పండుగ ఉత్సవాల్లో పాల్గొంటారు కాబట్టి 16వ తేదీ కాకుండా మరో తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 16వ తేదీ తెలంగాణ పర్యటన రద్దు కావడంతో పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకోవడంతో పాటు ఇక్కడ రైల్వే లైన్లు, కొత్తగా వేసినటువంటి రైల్వే లైన్లు, అదేవిధంగా జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం అధికారికంగా కూడా కార్యక్రమాన్ని పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ నెల చివరి మాసంలో ఈ ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉంది. అయితే 25 జనవరి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ కార్యక్రమం ఉంది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో 2 కేంద్రాలలో నుంచి అక్కడ యువ ఓటర్లతో మాట్లాడే అవకాశం ఉంది. అందులో భాగంగానే 238 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలంగాణలో బీజేపీ పార్లమెంటు అత్యధిక స్థానాలను గెలవడం కోసం ఒక కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, అదే విధంగా మిగతా జాతీయ నేతల కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు. మొత్తంగా తెలంగాణపై జాతీయ బీజేపీ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ప్రధాని పర్యటనతోనే ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అయితే ప్రధాని ఈ నెల ఈ చివరిలో ఏ తేదీలో ఎప్పుడు వస్తాడు, ఎక్కడ కార్యక్రమంతో ఉంటుంది అనే విషయాన్ని ఇంకా బీజేపీ నేతలు స్పష్టం చేయాలి. మొత్తంగా ఈ నెల చివరిలో ప్రధాని పర్యటన తెలంగాణలో ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు మాధురి. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయని అన్నారు. కేటీఆర్ ఆత్మాశుతి, పరనింద నుంచి బయటికి రావాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల తీరు మారకపోతే ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని ఎద్దేవా చేశారు. సమీక్షా సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానోదయం రాకపోవడం దురదృష్టకరం. అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం, ప్రచారం తప్ప పనులు చేయలే, కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను నేను. వాళ్ళ నియంతృత్వ పోకడలు, అహంకార కుటుంబ పాలనతోని ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేదే లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయినాం, నువ్వు అమలు చేసింది ఏంటి? నీకు ప్రచారం 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జేఏసీ పేరిట కోదండరాం తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేదని పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా, పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిర్రు. మరి నేను అడుగుతా ఉన్నా,
గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4 రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 160,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చినరా ఇయ్యలేదా? మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రో, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పినరు. ఇవాళ మేము ఇచ్చిన 160,063 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే, మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? తిరుమల శ్రీవారిని ఎంపీ శ్రీనివాసులరెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లిందని, రానున్న ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి యొక్క ఆధ్వర్యంలో మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంతో ఇప్పటిదాకా అన్ని రకాలుగా వ్యవసాయదారులు కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగా బలపడిరు. ఇంకా నెక్స్ట్ ఈ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయో ఖచ్చితంగా మళ్ళీ మా బీఆర్ఎస్ ఎంపీలందరూ గెలుస్తారని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ తోటి ఉండి ఖచ్చితంగా మళ్ళీ మా ఎందుకంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్లకు మళ్ళీ ఆలోచన వస్తున్నది. అందుకే ఖచ్చితంగా మేము మంచి మెజార్టీతోటి బీఆర్ఎస్ ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాం. మాకు బలవంతుండే వల్ల ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నా, ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా అనుకుంటున్నాం. సంక్రాంతి పండుగ అంటేనే అగ్రహీరోల సినిమాల సందడి. అందులోనూ ప్రముఖ హీరో అగ్రదర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ హంగామానే వేరు. కటౌట్ల సంగతి సరేసరి. హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదల సందర్భంగా అలాంటి హంగామానే కడప జిల్లాలో దర్శనమిచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు మౌల ఆధ్వర్యంలో భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. గుంటూరు కారం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి చూడవలసిన సినిమా అంటున్నారు అభిమానులు. దీనిపై మరింత సమాచారంను మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఈరోజు రిలీజ్ సందర్భంగా కూడా కడప జిల్లాలో కూడా కడప నగరంలో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పుడే కోటరెడ్డి సర్కిల్లో చూసుకుంటే భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేసి వారు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా చూసి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అభిమానులు కూడా పెద్ద ఎత్తున కేరింతలు కొడుతున్నారు. తెల్లవారుజామున కూడా 4 గంటలకు ఫ్యాన్స్ కూడా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు అభిమానులు మనతో పాటు ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు మౌలా మాది కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మొత్తానికి చూసుకుంటే భారీ కటౌట్ ఏర్పాటు చేశారు, సినిమా ఎలా ఉంది? నా సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్నా. మహేష్ బాబు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి సినిమా 28వ సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా పోతుండేది, సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ 15 నిమిషాల్లో సెంటిమెంట్ ఫుల్ ఉంది. నా సినిమా పరంగా ఓవరాల్గా సూపర్ హిట్ సినిమాన. ఫ్యామిలీతో సంక్రాంతి పండగకు మొత్తం బంధువులతో అందరితో కలిసి కుటుంబ సమేతంగా చూసే సినిమానా. మొత్తాన్ని చూస్తుంటే ఎన్ని అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు? మొత్తం 35 ఫీట్స్ కటౌట్ ఓపెన్ చేశాం. నా కొన్ని కారణాల వల్ల డిలే కారణంతో రాత్రి తిరుపతిలో మళ్ళీ 22 ఫీట్ కటౌట్ తెప్పించడం జరిగింది. నా లేదంటే డిలే నిన్న వేరే జరిగింది ఇష్యూ, దానికోసం డిలే అయింది. మొత్తానికి తదుపరి ప్రాజెక్ట్ ఏంటి గుంటూరు కారం తర్వాత మీ మహేష్ బాబుకి సంబంధించిన ప్రాజెక్టులు ఏంటి? నెక్స్ట్ 29th మూవీ రాజమౌళితో ఉందన్న, ఇంకా అది 2.5 ఇయర్స్ 3 ఇయర్స్కి వస్తుంది. అది పాన్ వరల్డ్ సినిమా అన్న, 1000 crores బడ్జెట్ సినిమా అది. సో దానికి ఇంకా మాకు 2.5 ఇయర్స్ పట్టచ్చు. రాజమౌళితో సినిమా కాబట్టి కొంచెం టైం పడుతుంది కదన్న. అది 1000 crores బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా అన్న. అది దానికి ప్రేక్షకులందరికీ కూడా వీడు సంబంధించిన గుంటూరు గారికి సంబంధించిన మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఏం చెప్తారు అన్న? సినిమా పరంగా అన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చే ప్రతి ఒక్క సినిమా ఆడాలని కోరుకుంటామన్న. అభిమానుల పరంగా చూస్తే అన్న, సినిమా మీరు చూడండి, కుటుంబ సహితంగా చూసే సినిమా అన్న, ఇది అందరూ చూడాలా. మిగతా సినిమాలు కూడా నాగార్జున కానీ వెంకటేష్ కానీ హనుమాన్ సినిమా అన్ని సినిమాలు
కలెక్షన్స్ బాగా రావాలా, సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి చూసుకుంటే దాదాపు 35 అడుగుల కటౌట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పొద్దున్న తెల్లవారుజామున కూడా సినిమా రిలీజ్ అయింది. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా హిట్ అవుతూ హిట్ అయింది కూడా అని చెప్పి కూడా మన మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు మాలో కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప.